క్లియోపాత్ర ఒకప్పుడు ఈజిప్టు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహారాణి. ఆమె మహా అందగత్తె. ఆమెకు ఎవరు కూడా సాటి కారు, ఏ మగవాడు కూడా సాటి రాలేరు. క్రీస్తుపూర్వం 70,000 కాలంలో ఈజిప్టు 7వ మహారాణిగా ఒక వెలుగు వెలిగింది. ఈమె అందంగా కనిపించేందుకు అప్పట్లోనే కృత్రిమ కనురెప్పలు వాడేదట. ఆమె వద్ద సుగంధ వాసనలు వెదజల్లేందుకు సుగంధ ద్రవ్యాలు పోసుకున్నటకు నగ్నంగా తయారు అవుతుందట. ఒక జుట్టు విషయానికి వస్తే అప్పట్లోనే ఆమె విగ్గు వాడేదట. అందుకోసం ఆమె వద్ద చాలా విగ్గులు ఉండేవట. ఆమె కేశాలంకరణలో ఎక్కువగా సూర్యచంద్రుల గుర్తులున్న ఆభరణాలు ధరించేది. ఐరన్ ఆక్సైడ్, మట్టి, సముద్రపు పాచి వంటి వాటిని ఉపయోగించి పెదాలకు ఎరుపు రంగును తయారు చేసేవారు. ఆ ఎరుపు రంగు పెదాలకు వేసుకున్న క్లియోపాత్ర అందాన్ని చూస్తే ఎంతటి మగవాడైనా దాసోహం కావాల్సిందే. మహారాణిలా తన హుందాతనాన్ని ప్రదర్శిస్తూనే మగవాడిని రెచ్చగొట్టే విధంగా వస్త్రాలను ధరించేది. క్లియోపాత్రకు శృంగార కోరికలు చాలా ఎక్కువట. తన కంటికి నచ్చిన ప్రతి మగవాడితో శృంగార కోరికలు తీర్చుకోవాలనుకునేదట. ఒకేసారి 10 మందితో కూడా శృంగారంలో పాల్గొనేదట. ఆంటోనీ క్లియోపాత్రలను చరిత్రలో అత్యంత రొమాంటిక్ జంటగా చరిత్రకారులు చెబుతున్నారు. మార్క్ ఆంటోనీ క్లియోపాత్రలు ఎంతో సరదాగా గడిపేవారట. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. వీరిద్దరూ ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువగా సెక్స్ లో ఎంజాయ్ చేసేవారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేనిస్ తెలుగు ఛానల్.